భారతదేశం అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాలే. కాకపోతే మన దేశంలో పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళు మా ప్రధానమంత్రి అభ్యర్థి, వీళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థి, అది నోటుతో అనేసుకుంటే జరిగిపోతుంది. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే కనుక అప్పుడు కొంచెం చర్చ నడుస్తుంది, కానీ అక్కడ మనకి అది తక్కువగానే ఉంటుంటుంది. ఎక్కడో ప్రాంతీయ పార్టీలో గొడవలు అప్పుడు తప్పించి, లేదా అప్పుడు పోటీ పెడతారు. లైక్ అప్పుడు ఆ మధ్యన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఆ తర్వాత రాహుల్ అధ్యక్షుడు అయ్యే, రాహుల్ బదులు మల్లికార్జున్ ఖర్గే అయ్యాడు కదా, అట్లాంటి రాహుల్ చెప్పిన మల్లికార్జున్ ఖర్గే అయ్యాడు, అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే కీలకమైనటువంటి అంశం మనకి ప్రధానంగా కనబడేటటువంటిది అమెరికాలో అయితే అట్లా కాదు. ముందు ఫస్ట్ వాళ్ళ పార్టీ తరఫున ఆయా రాష్ట్రాల్లో అధ్యక్ష అభ్యర్థిగా ముగ్గురు నలుగురు పోటీ పడితే వాళ్ళ మధ్యన ఎన్నికలు జరిగి వాళ్ళ అన్ని చోట్ల ఓకే అయినటువంటి వ్యక్తి ఆ తర్వాత అధ్యక్షుడిగా ఉంటుంటారు. ఆ లెక్కను చూస్తే మొన్న మధ్యనే ట్రంప్ రెండు రాష్ట్రాల్లో గెలుపొందడం ద్వారా తను వాళ్ళ అధ్యక్ష అభ్యర్థి దాదాపు ఖరారైపోయారు. ఇప్పుడు బైడెన్ కూడా అదే పరిస్థితుల్లో గెలుస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలకమైన సౌత్ కరోలినా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మొట్టమొదటిసారి నిర్ణయాత్మక విజయం సాధించారు. ఘన విజయంతో ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ప్రధాన ప్రత్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు. 4 ఏళ్ల క్రితం ఆయన సౌత్ కరోలినా నుంచే డెమోక్రాటిక్ పార్టీ తరఫున విజయ పరంపర నమోదు చేసుకున్నారు. తాజాగా ఎన్నికల్లో బైడెన్కు 96.2% ఓట్లు పోలైతే ఆయనతో పోటీకి దిగిన మరీన్ విలియమ్స్ కేవలం 2.1% ఓట్లు వచ్చినాయి. అక్కడ బైడెన్ ట్రంప్ విషయంలో 20% ఈయనకి 55% అట్లా వచ్చినాయి. అక్కడ కూడా దగ్గరగా పోటీ చాలా లాంగ్ ఉంది, ఈయన ఇంకా మరీ లాంగ్ ఉంది. ఓవరాల్గా చూస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా ఇదివరకు యంగ్స్టర్స్ని ఎన్నుకునే అమెరికా ఇద్దరు వృద్ధుల్లో ఎవరిని ఎన్నుకుంటుందని చూడాలి. బైడెన్, ట్రంప్ అంతే తప్పించి వేరే వాళ్ళు లేరు.